కాకి నడిచిల్ల ప్లాస్టిక్ ఫ్లెక్సీ నిషేధం చేయాలని క్లాత్ ఫ్లెక్సీ మాత్రమే వాడాలని నవంబర్ 1 నుండి చట్టం అమలుకు ప్రభుత్వం జీవో నుండి నిర్ణయించగా చేనేత వస్త్ర ప్రభుత్వ సంస్థ భారీగా కలెక్టరేట్ ఫోటో పెట్టి కాకినాడ రహదారులో భారీగా ప్లాస్టిక్ ఫ్లెక్సీ బోర్లతో ఎగ్జిబిషన్ నిర్వహించడం సబబుగా లేదని పౌర సంక్షేమ సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. కలెక్టర్కు అపఖ్యాతి తెచ్చే విధంగా చేనేత సంస్థ చేపట్టిన తీరు సక్రమంగా లేదన్నారు. ప్రభుత్వ ప్రతినిధులు అధికారులు ముందుగా ప్లాస్టిక్ ఫ్లెక్సీ ప్రచారం నిలిపివేసి క్లాత్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలని పర్యావరణ హితమైన నిర్ణయానికి ఇతర ప్రజలు కూడా అలవాటులోకి వస్తారని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తూ ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది. అది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. అయితే కాకినాడ నగరంలో చేనేత వస్త్ర సంస్థ వారి ఎగ్జిబిషన్ నిర్వహణ కోసం కలెక్టర్ గారు ఫోటో పెట్టి నగర ప్రధాన రహదారుల్లో మరి భారీగా ఈ యొక్క ప్లాస్టిక్ ఫ్లెక్సీలతోటి ఈ యొక్క ప్రచార ప్రదర్శన చేయడం అనేటువంటిది సబబుగా లేదు. కలెక్టర్ గారికి అపఖ్యాతి తెచ్చిపెట్టేలా ఉంది. కాబట్టి చేనేత సంస్థ వారు ప్రభుత్వానికి సంబంధించి వారి రకమైనటువంటి పద్ధతులు పాటించడం సక్రమంగా లేదు. ఎందుకంటే చేనేత వస్త్రాలు ధరించడం ఒక పక్కన చెప్తూ ప్లాస్టిక్ ఫ్లెక్సీల్ని వాడటం అనేటువంటిది సబబు కాదు. అలాగే ఈ యొక్క ప్రభుత్వ ప్రతినిధులు అధికారులు కూడా ముందుగా క్లాత్ ఫ్లెక్సీల వాడకాన్ని అలవాటు చేసుకుని ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండేటువంటి విధంగా వారు ఉండాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం కోరుకు